టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సీడ్ ప్రాబ్లమా లేదా ఇంకా ఏమైనా ప్రాబ్లమా? పత్తి రైతు కంట కన్నీరు, దిక్కుతోచిన స్థితిలో రైతన్న, అయోమయంలో మెట్ట పంట రైతులు. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని రైతన్నలు 4 నెలల నుండి సాగు చేసిన పత్తి పంటను ట్రాక్టర్తో దున్నుతున్నారు. అక్కడికి వెళ్లి మా టుడే టీవీ రిపోర్టర్ ఆంజనేయులు అతన్ని పలకరించగా రైతు ఎంతో ఆవేదనకు లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ, కరిమెద్దల గ్రామానికి చెందిన నాగశశిరెడ్డి అనే నేను బండి ఆత్మకూరు మండలంలో 10 ఎకరాల పొలంలో కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేశాను. ఎకరాకు 40,000 రూపాయల ప్రకారం 10 ఎకరాలకు 4 లక్షల రూపాయలు పెట్టుబడి అయ్యిందని తెలిపారు. ఎన్నో ఆశలతో పంట సాగు చేశారని, కానీ ఏమీ జరిగిందో అర్థం కాలేదని, ఒక పత్తి చెట్టుకు 4 లేదా 5 పత్తికాయలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇది సీడ్ ప్రాబ్లమా లేక ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా అని తెలియజేశారు. 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఒక చిల్లి గవ్వ కూడా చేతికి రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలో అధికంగా నష్టాలు వస్తున్నాయని, మెట్ట పంటలు సాగు చేస్తే ఇక్కడ కూడా నష్టాలు వస్తున్నాయి. రైతు వాపోయారు. ఒకవైపు గోడెటు, మరోవైపు చంపేటు తగిలిందని, తమల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పొలం కాదు, కౌలు పొలము, నష్టపరిహారం జరిగింది. వాతావరణం వల్ల జరిగిందో, అది సీడ్ ప్రాబ్లం వల్ల జరిగిందో మాకేం తెలియడం లే. ఎన్ని నెలల పంట వేసేది? ఎన్ని నెలలు అయింది పంట వేసింది? ఇప్పుడు 4 నెలలు అయ్యి సార్. 4 నెలల పంట వేసా. చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి? చెట్టుకు పోతుంది, గాలిపోతుంది. దాన్ని బట్టి మీకు సీడ్ ప్రాబ్లం అని తెలిసిపోయింది? సీడ్ ప్రాబ్లం అని. ఎంతాలు ఆడ తెచ్చాయి మీరు? దీన్ని బడాస్ మండలం. బడాస్ మండలం ఎక్కడ? బడాస్ మండలం ఆయన ఆంజనేయులు. ఆంజనేయులు దగ్గర ఇచ్చాను. ఆయన అడిగారు మీరు మాది ఇట్లా పత్తి ఉందని? అడగలేదు సార్. మీరు పోయి అడగలేదు? అడగలేదు. ఆయన అడగచ్చు కదా మీరు పోయి పత్తి మాది ఇట్లా కాయలు రాకుండా ఉందని? అదే అడుగుతాం సార్. ఒకటి ఇద్దరిది అడగవచ్చు. ఇప్పుడు అందరూ అట్నే ఉంది కాబట్టి పోయి అడగలేదు. సీడ్ ప్రాబ్లం అడుగుతాం సార్. పోయి సీడ్ ప్రాబ్లం ఏమన్నా? మన్మధుడు. మన్మధుడు పరమటూరు. పరమటూరు గ్రామం.